ఆయన ఎంత మంచివారో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన మాట కాదనకమ్మా. అవును సీత, ఇది మన ఎన్నడూ ఊహించని అదృష్టం. నీ కన్న తల్లిగా చెప్తున్నాను, నా మాట విను. ఈ ఇంటి కోడలుగా సంతోషంగా నన్ను కళ్ళారా చూడనియమ్మా. ఎందుకు సీత ఇంకా సందేహం? మా అందరి క్షేమం కోసం ఆనాడు నీ వయసులో ఎవ్వరూ సాహసించిన పని చేయడానికి సిద్ధపడ్డావే. మేవెంత బతిమాలు చెప్పినా నీ పట్టు విడవకుండా ఒక వయసు మళ్ళీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నావే. ఇప్పుడు అన్ని సవ్యంగా సక్రమంగా ఉన్నప్పుడు ఎందుకు సీత ఇంకా ఆలోచిస్తావు? అరే చిన్నబాబు గారు చూసారా, చూడంత బాగా ఎగురుతుందో. ఏం గోపి, మీకోసం మహాభారతం తీసుకొచ్చాను డాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమయ్య నీ ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది, ఏమిటి విశేషాలు? ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్టే డాడీ. అయినా ఇంకా కొంతకాలం అక్కడే ఉండి మిగతా విషయాలని కూడా బాగా క్షుణ్ణంగా నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ ఈలోగా మీరు అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తే. అవును, ఇది చాలా అర్జెంట్ విషయమే. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడమ్మా ఒకసారి సీత నిలరాము. చూడు గోపి, నిన్ను అర్జెంట్ గా పిలిపించిన కారణం నీకు వెంటనే పెళ్లి చెయ్యాలని. ఎందుకంత తొందర డాడీ? తొందరగా నేను ఈ బాధ్యతల నుంచి తప్పుకుందామని. రా సీత, రా. ఇదే నా పెద్ద కొడుకు గోపాలకృష్ణ. గోపి. ఎస్ డాడీ. ఈ అమ్మాయి పేరు సీత. నమస్కారం. ఈ సీతనిచ్చి నీకు పెళ్లి చేసి ఈ ఇంటిని ఈ సంసారాన్ని మీకు అప్పజెప్పాలనుకుంటున్నాను. అలాగే డాడీ, మీరు ముందుగానే ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే నేను చెప్పేది ఉంది. అయినా మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను గనక. అది కాదు అయ్యి, మన జీవితాలు జాతకాలు ఇప్పుడు నా మాట మీద కాదు, సీత అంగీకారం మీద ఆధారపడి ఉంది. చిన్నపిల్లలం, మా అంగీకారం ఏమిటి డాడీ? పెద్దవారు మీరు ఎలా ఆలోచిస్తే అలాగే నిర్ణయించండి. వస్తాను డాడీ. గుడ్, వస్తానండి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చేయి జారిపోయింది అనుకున్న ఒకే ఒక అవకాశాన్ని ఏరి కోరి నా గూటికి చేర్చావు. నీకు తెలియకుండానే నాకు మహోపకారం చేశావు. థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హలో స్వీడీ, గుడ్ మార్నింగ్. చూసావా డియర్, నువ్వెంత కాదనుకున్నా నా దగ్గరకు రాక తప్పలేదు. ముందు చూపు లేకుండా లైఫ్ లో తొందరపడితే ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థమైందా? ఆ రోజు చెంపదెబ్బ కొట్టి ఈ చేత్తోనే నాకు పాదసేవ చేయాల్సి వస్తుంది. పశువుని తిట్టిన ఆమోడుతోనే నన్ను పతి అని పిలవాల్సి వస్తుంది. అదన్నమాట పుణ్యక్షేత్రం కథ. ఈ పువ్వులేమిటో? ఇవాళ శుక్రవారం కదా, పుణ్యం వస్తుందేమోనని. వెరీ గుడ్. సీత, పండగ దగ్గరికి వస్తుంది. నువ్వు గోపి బజార్ వెళ్లి అమ్మకు సావిత్రికి నీకు పిల్లలకి కావలసిన బట్టలు తీసుకురండి. నేనెందుకండి? నువ్వెందుకేమిటి సీత? వీడు గనక వెళ్ళాడంటే పిల్లలకి బట్టలు తేడు, దుప్పట్లు తీసుకొస్తాడు. పోండి డాడీ, మీరు మరీను. సరే నేను వెళ్ళి పూజ చేసుకుంటా. ఏమండి పూలు? కౌసల్యాస ప్రజారా, కౌసల్య కౌస్ ఎరుగుండారా, వెంకటరమణ గోవింద గోవింద. వీడికి వారాలు తూర్పు పడమరే తెలియదు. ఒక్క రోజులో వీణ్ణి ఎంత మార్చేశావు సీత. ఆహా, ఈ పూలు చూడమ్మా. హలో చూడండి సార్, అన్ని లేటెస్ట్. నాకు నచ్చితే లాభం మా సీతకి. సారీ, నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదూ. నా కాబోయే భార్య, మై వుడ్ బి వైఫ్. హలో కుమార్. హలో, హాయ్, హాయ్. మై వైఫ్ మిస్టర్ గోపాలకృష్ణ. ఓ కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, మీట్ మై వైఫ్. నమస్తే. ఓ ఐమ్ సారీ, మై వుడ్ బి వైఫ్. ఐ సీ.
హౌ ఆర్ యూ మిస్ గోపాలకృష్ణ? బిజీ, అంతా కాచి కూర్చున్నారా? మా సావిత్రి హెయిర్ కట్ బాగా చెప్తుందండి. ఎవరు లేరులేండి, నా డాక్టరే వచ్చేస్తున్నా. అదేమిటమ్మా నీ కథ వినటానికి అక్కడంతా కాచుకుంటే నువ్వు రానంటున్నావు? కాదు బాబు, నా కథలన్నీ ఏదో భక్తి కోసం చెప్పుకునేవి. అయినా పెద్దవాళ్ళు ఎదురు చెప్పాలంటే భగవంతుని కథ చెప్పడానికి పెద్ద చిన్న ఏమిటమ్మా? అయినా నువ్వు ఎంత బాగా చెప్తావో, ఎంత చక్కగా రక్తి కట్టిస్తావో సీత నాతో అంతా చెప్పిందిలే. అది కాదండి, ఫోన్లేమ్మా. వాళ్ళంతగా కోరుతున్నప్పుడు మనం కాదన్నడం బాగుండదు. సావిత్రమ్మ గారు అరకెళ్ళి కదండి, అంతా అక్కడికి వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయారన్నమాట. నువ్వు వెళ్ళదరా? ఎవరు చూసుకుంటారు బాబు? నేను చూసుకుంటాలే. ఇదిగో చూడు, 5 రూపాయలు తీసుకుని మిలిటరీ హోటల్ కడిగి కడుపునంటా ఫోన్ చేసి 2 సినిమా కూడా చూసుకుని ఆ తర్వాత వచ్చి. మరి బాబు గారు చెప్తాలే అవ్వ, కొట్టేవలే ఛాన్స్ పో. ఆ సినిమా దగ్గర చూడు సీత, ఐఎమ్ సారీ. ఈ ప్యాకెట్ జాగ్రత్తగా లోపల పెడతా. ఆ ప్రకారంగా పరమ సౌందర్యవతి పతివ్రత శిరోమణి అయిన ద్రౌపదీ దేవిని ఏకాంతంలో ఉండగా బలాత్కరించదలచి నీచ కీచకుడు పన్నీట జలకమ్ములార్చి నిన్ను దుట తిలకమ్ము తీర్చి నిలువు తద్దమ్ములో తన చెలువు చూచి తలయూచి పువ్వింటి రేడు కవ్వించగా చౌవలపు తలపు నూరించగా వెడ చూపులందు వెడ నవ్వు చెందులెడ నెడను వాణి వేధించగా బయలుదేరి నా పరమ పాతకుడు పరనారి మేధకుడు కీచకుడు మదన తాప తాడి తమతి అయి కదలి వచ్చ నా కాముకుడు అదను చూచి అటు నర్తన శాలకు మధురాపాన సమర్థ చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు భగవను పెనగొన బోయను తగని మదోన్మత్తుడు భగవను పెనగొన బోయను తగని మదోన్మత్తుడు గోపి, అడుగు ముందుకేసావో? సీత, నాని తప్పించుకోవాలనుకున్నాను. ఇంపాసిబుల్. దుర్వారోద్యమ బాహు విక్రమ రసస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంక ప్రతివీర నిర్మథన విద్యావార గుల్మస్మతు గీవానకృతులేవురెప్పుడు నిన్ను దోర్లీలం వ్యసంగెట్టి గంధర్వుల్ మానము ప్రాణము కొనుత తథ్యం బిమ్మయిల్ కీచక సీత. వాళ్ళు వచ్చారు కనుక బ్రతికిపోయారు, కానీ జీవితం అంతా తప్పించుకోలేదు. నీ మెళ్ళలో పసుపు రాసిన ఉడితాడు బిగించి నీ జీవితం అంతా నాశనం చేయకపోతే నా పేరు గోపాలకృష్ణ గారు, గుర్తుంచు. ఏం సీత, బజార్లో మీకు కావాల్సినవన్నీ కొనుక్కున్నారా?
హరికథ బాగా జరిగింది అక్క. నాకేం తెలుసు, విన్నవాళ్ళే చెప్పాలి. ఎంత బాగుందో అక్షరాల్లో చెప్పాలంటే అదే ఒక పెద్ద హరికథ.